हैदराबाद मैनर बालिक जगह अत्याचार विषय इन राजकीय रंग पुलक संघटन चर्चा अवसर उ संघटन मीदा अवसर उ दशो दी राजकीय वेपे दी राजकीय वादोपवाद कौंटर एनकाउंटर रिचा दी चूस्त पैस्थिंदी राजकीय मलचा की प्रयत्न अने तीव्र स्थाई मन राष्ट्र जो अम्नेशिया पप संबंधी पार्टी जगह तरह आम्मा कारक अत्याचार यत्न चयन जी बाधिरा तरवा कोई पेर्पी दाद विचारण चय वैफल्यमने विमर्श एवरो आरोप एद्रकने अंत పెద్ద మనుషుల యొక్క వారసు ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించిన కొడుకు హోమ్ మినిస్టర్ మనవడు వక్ బోర్డు చైర్మన్ యొక్క బంధువు అదే సందర్భంలో టిఆర్ఎస్ నాయకుడి యొక్క బంధువు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పేర్లు దీంట్లో రావడం వల్ల వాళ్ళే దీనికి కారణమయ్యారు వాళ్ళే నిందితులని పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడం వల్ల దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి వేగంగా స్పందించడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది संघटन मीद कोई प्रश्न पब्लिक चर्चा कोई प्रश्न मुझकोस्नाई साजकीय पलक बड़े वाले उल्लमने चर्च मीडिया सोशल मीडिया जो एमटी मन राष्ट्र में इला वरस संघटन जो सदर्भ दिशा एनकाउंटर सदर्भ चर्चा दिशा एनकाउंटर सदर्भंग एवरते पनीार आरोप वाले इंका निरूपण कर्ट तेल्स नि आरोप वाली पुलिस एनकाउंटर कालचार दाने सुप्रीम कोर्ट कमिटी तेलिंदी अभी फेक एनकाउंटर तेल सदर्भ आ सदर्भ में पुलिस चर्चा इपड़ अभी विषय दींकी अंटे एवरते अरोप చనిపోయిన ఎన్కౌంటర్ గురైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పేదలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి పేదల్ని తక్షణ న్యాయం పేరుతోటి ఎన్కౌంటర్ చేశారు కానీ అదే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాళ్ళం పెద్ద రాజకీయ పలుకుబడి ధనవంతుల కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి పోలీసులు ఆ రకంగా చేయట్లేదు కాబట్టి పేదలకు ఒక న్యాయం జరుగుతుంది పెద్దలకు ఒక న్యాయం జరుగుతుంది చట్టం అందరిని సమానంగా చూడట్లేదని విమర్శలు వాళ్ళ चर्चा पर्चा राजघटन चुट जो राजघटन जगह तरह बीजेपी एमएलए रघुनंदन राव व्यवहार इप्ड राजकीय विमर्शक कारण रघुनंदन राव एवर दींट पागोनारो वाल संबंधी वीडियो फोटो सहक अंदर आह्वाचु दिन बैठ पेटा की प्रयत्न चयन सर का तन साक्षा सेकरी दिन दीसाबाई नमक दीसाबाई कोर्ट को अपजेपाली आ रक निजम दोष शिक्ष पड़े रक प्रजाप्रति तुम चयु का अला आये एवं साक्षा वीडियो ఫోటోలు తీసుకొచ్చి ప్రెస్ ముందు పెట్టి మీడియా ముందు పెట్టి ఆ ఫోటోల్ని ప్రజలకు విడుదల చేయడం జరిగింది మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఒక ప్రశ్న ముందుకు వచ్చింది రఘునందరావు వ్యవహరించిన విధానం మీద అప్పుడు రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రజలు కూడా విమర్శలు చేశారు గోప్యత పాటించడం ఎవరైతే అత్యాచారానికి గురైన బాధితురాలుందో ఆమె పేరును గాని ఆమెకు సంబంధించిన అడ్రస్ ను కనీసం ఫోటోలు కూడా బయటికి తీయొద్దు గోప్యంగా ఉంచాలనేది ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కానీ ఒక ప్రజాప్రతినిధి అది కూడా అడ్వకేట్ గా ప్రముఖ న్యాయవేదిగా పనిచేసిన వ్యక్తిగా ఉండి కూడా ఒక రాజకీయం కోసం ఈ రకంగా ఆ ఫోటోలు బయటపెట్టడం అనేది ఇప్పుడు ఆయన మీద తీవ్రమైన విమర్శలు వస్తుంది అందరూ కూడా అది సరైన చర్య కాదు అని కూడా ఖండిస్తున్న పరిస్థితి కానీ దాన్ని సమర్థించుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఫోటోలు వదిలారు వీడియోలు వదిలిన తర్వాత దాన్ని వైరల్ చేయొద్దని చెప్తున్నారు తప్ప ఆల్రెడీ వైరల్ అయిపోయి ఏదైతే అమ్మాయి విషయాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నం జరిగిందో అది ఇప్పుడు బట్టబయలు చేసిన పరిస్థితిగా ఎమ్మెల్యే వ్యవహార తీరు ఉంది అనేది కూడా దీంట్లో స్పష్టంగా ఉంది ఇంకొక కోణం మత కోణం తీసుకురావడం రఘునందనరావు ఇంకొక వ్యాఖ్య చేశాడు హిందూ అమ్మాయిల మీద ఈ రకమైన దాడులు జరుగుతున్నాయని అంటే ఈ సంఘటనని హిందూ ముస్లిం సంఘటనగా మలచడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అనేది అర్థమవుతుంది ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు హోమ్ మినిస్టర్ మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు
అదే విధంగా ఎంఐఎం మైనారిటీ వర్గానికి చెందింది, అదే రకంగా వర్క్ బోర్డు మైనారిటీకి సంబంధించి అంటే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు. అమ్మాయి హిందూ వర్గానికి చెందింది కాబట్టి హిందువుల మీద మైనారిటీలు చేసిన అంశంగా దీన్ని చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అటు బండి సంజయ్ కూడా దీని మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కానీ వీళ్ళకి చిత్తశుద్ధిని ఇక్కడే ప్రశ్న వస్తుంది. గతంలో అనేక సంఘటనలు జరిగిన దిశ సంఘటన, అనేక అత్యాచార సంఘటనలు, హత్యలు, పరువత్యలు ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఎక్కడుంది బీజేపీ? అక్కడ ఎందుకు ఈ రకమైన ఉద్యమం చేయలేదు? అక్కడ హిందువులకు హిందువులకు మధ్య ఈ రకమైన చర్య జరిగినప్పుడు సైలెంట్ గా ఉండి ఒక హిందూ ముస్లిం మధ్య విషయం ముందుకు వచ్చినప్పుడు దీన్ని మత రాజకీయంలో ఉపయోగించడం కోసం, తమ మత రాజకీయాన్ని చొప్పించడం కోసం ఈ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది అందరికీ అర్థమవుతున్న పరిస్థితి. ఆ రకమైన చర్చ కూడా ఇప్పుడు ముందుకు వస్తుంది. మూడో అంశం పబ్ కల్చర్ అనేది. మన రాష్ట్రంలో పబ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ పబ్బులు అనేవి అనైతిక అంశాలకు కేంద్రంగా మారుతున్నాయి. డ్రగ్స్ మీద రైట్స్ ఈ మధ్య జరిగినాయి. డ్రగ్స్ కి నిలయంగా మారుతున్నాయి అనేది, అనైతిక కార్యక్రమాలు నిలయంగా మారుతున్నాయి. పబ్ కల్చర్ హైదరాబాద్ లో తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? వీటి పట్ల సరైన వ్యవహారాలు ఒక పార్టీలు జరుగుతుంటే అక్కడ మందు కల్చర్ ముందుకు వస్తుంటే దీని మీద నిఘా పెట్టాల్సిన పోలీసు వర్గాలు, నిరంతరం వాటి మీద నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు పబ్బుల యొక్క యజమానుల ఒత్తిడికి తలగుతున్నారు. అధికార పార్టీ నేతలు కూడా ఇట్లాంటి పలుకుబడి నిర్వహించడం కూడా పోలీసు సక్రమంగా పబ్బుల్ని పర్యవేక్షణ చేయటం లేదు అనేది కూడా ఇక్కడ చర్చలోకి వచ్చింది. కాబట్టి ఈ కల్చర్ ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం జాగ్రత్తగా వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వం విషయం కూడా చర్చకు వస్తుంది. ప్రభుత్వం ఇట్లాంటి వరుస సంఘటనలు జరిగినప్పుడు తొందరగా స్పందించాలి. ఎంత పెద్ద దోషులైనా కానీ సమగ్రంగా విచారణ చేసి ఎవరి పట్ల పక్షపాతం చూపకుండా విచారణ జరపాలని ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ నేతలే ఆరోపణలు ఎదుర్కొంటున్న దాంట్లో ఉన్నారు కాబట్టి స్పందించలేదని విమర్శలు కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఎవరైనా ఎంత పెద్దటి వాళ్ళైనా దోషులుగా అయితే శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇది మత రాజకీయాలకు సంఘటనని సంఘటనగా చూడాలి తప్ప దీన్ని మత రాజకీయాలు జోడించడం అనేది సరైన చర్య కాదనేది అర్థం చేసుకోవాలి.